వదిన, జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది, మీరు ఉన్నఫలంగా ఇండియాకి రండి అంటూ వైఎస్ విమలమ్మ వైఎస్ విజయలక్ష్మి గారికి ఫోన్ చేశారని, వైఎస్ విజయలక్ష్మి గారు, నేను ఇండియాకి వచ్చేది లేదు, ఎన్నికలు అయిపోయే వరకు నేను ఇండియాకి రాను, ఇండియాకి వస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు అంటూ రిప్లై ఇచ్చినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు, మేడంతో మాట్లాడుతున్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయి దాడి జరిగిన తర్వాత చాలామంది స్పందించారు, కానీ వారి తల్లి అయినటువంటి వైఎస్ విజయమ్మ గారు స్పందించలేదు. పైగా వారు అమెరికాలో ఉన్న నేపథ్యంలో విమలారెడ్డి గారు వారికి కాల్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది, మీరు ఇండియాకి రండి అని పిలిచారని, కానీ విజయమ్మ గారు నేను ఎన్నికలు అయిపోయే వరకు ఇండియాకి రానని, ఇండియాకి వస్తే ఏమవుతుందో నాకు తెలుసు అంటూ రిప్లై ఇచ్చినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, ఈ వార్తలో వాస్తవం ఉందంటారా? అసలు ఈ వార్తలో వాస్తవం ఎంతలా, ఈ గులకరాయి ఘటనకి క్లూ ఇస్తుందంటే, అసలు విజయమ్మను అమెరికా నుంచి రప్పించడానికే వీళ్ళు దాడి చేయించుకున్నారా అనిపిస్తుంది. అది మరి ఆలోచిస్తుంటే నాకు అలా అనిపిస్తుంది. లేకపోతే అసలు వీళ్ళు అంత దూరం నుంచి రాయితో కొట్టించుకోవాలి, అది తగిలితే నిజంగా శ్రీరెడ్డి ఇంకొకరు కొంతమంది సోషల్ మీడియాలో వేదికగా అసలు అక్కడ కాకుండా ఇంకెక్కడన్నా తగిలితే ఏమైపోతుంది అని శోకాలు తీస్తా మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, అసలు ఇంత అర్ధంతరంగా తల్లి వెళ్ళిపోయింది. ఇన్నాళ్ళు ఈ తల్లి పక్కనుంది కొడుక్కి, ఆమె ప్రతిసారి కొడుకుకి కొడుకు పక్కనే ఉండి రాజశేఖర్ రెడ్డి గారికి తోడ్పాటు అందించిన దానికంటే కూడా కొడుక్కి తోడ్పాటు ఎక్కువ అందించింది. నిజంగా కూడా ఏ ఇంట్లో చూసినా ఇది వాళ్ళిద్దరనే కాదు, తల్లి మనసు కొడుకు వైపే ఉంటుంది. ఇప్పుడు చాలా రహస్యాలు ఉంటాయండి ఇళ్లలో, తండ్రి కొడుకులకి తల్లి కొడుకులకి మధ్యలో ప్రాణం పోయినా భర్తకు చెప్పని రహస్యాలు ఉంటాయి పిల్లల గురించి. ఇంట్లో డబ్బులు దొంగతనం చేసినా, పరీక్షల్లో మార్కులు సరిగా రాకపోయినా, కాలేజీ నుంచి ఏమైనా గొడవలు వచ్చినా తల్లి వెళ్ళి పరిష్కరించుకునే సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే తండ్రికి చెప్తే తండ్రి కొడతాడు అని. అట్లా తల్లులు అలాంటి పాత్ర పోషిస్తారు. అలాంటి పాత్ర ఆమె ఈ గొడవలు వచ్చినాయి చూసారా వీళ్ళిళ్ళల్లో. ఈ గొడవలు రాకముందు వరకు ఆ పాత్రే పోషించిందండి ఆవిడ, మహాతల్లి పాపం. ఆవిడ ఎన్నో సందర్భాల్లో బయటికి కథనాలు కథనాలుగా, అంటే కొంచెం ఉంటే చాలు చెప్తారు అది వేరే విషయం, కానీ వాళ్ళిద్దరిది చాలా అన్యోన్య దాంపత్యం. ఎవరిది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది, విమలమ్మ గారి, విజయలక్ష్మి గారిది. అయితే కూడా ఏ రోజైనా వాళ్ళకి తగాదా వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గురించే. ఏవైనా సరే పేపర్లు, కాంట్రాక్టులు పేపర్లు కావచ్చు, ఏమైనా ఇప్పుడు క్విట్ ప్రోకోకి సంబంధించినవి అన్నీ ఫైల్సేగా, ఇందులో కాదంటానికి లేదుగా. ఆ ఫైల్స్ మీద సంతకం పెట్టాలి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టాల్సిందేగా ముఖ్యమంత్రి హోదాలో. ఆమె ఎన్నో సందర్భాల్లో ఏడ్చి మొత్తుకుని కొడుకు పెట్టిన ఒత్తిడికి ఇద్దరు మధ్యలో ఆవిడ నలిగిపోయిందని చెప్పి ఆ కుటుంబానికి సన్నిహితులు చాలామంది భేటీ చెవటం నేను విన్నా. అయితే ఇవన్నీ ఒక ఎత్తు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కొడుకు విషయంలో ఆవిడ కాంగ్రెస్ పార్టీతోటి అతను తగాదా పడినప్పుడు కొడుకు పక్కన నిలబడింది. బెయిల్ ఇప్పించడానికి సాక్షాత్తు ఆవిడ ఢిల్లీ వెళ్ళి బతిమలాడింది, నా కొడుకు బెయిల్ ఇప్పించండి, ఏదో పొరపాటు చేశాడు, జరిగింది ఏదో జరిగిపోయింది, బెయిల్ ఇప్పించండి అని సాక్షాత్తు సోనియా గాంధీ దగ్గర పాణాసారం పడింది ఆవిడ. ఇంత చేసిన తల్లి ఈరోజు ఎందుకు ఇంత పాషాణంగా మారింది? మరి ఎందుకు వదిలిపెట్టి వెళ్ళింది? ఎలక్షన్ టైంలో దగ్గర ఉండాలి కదా. కానీ ఆవిడని ఉండనివ్వని పరిస్థితులు ఆవిడ చుట్టూ జరిగినాయి. ఏ రోజైతే వివేకానందరెడ్డి హత్య జరిగిందో ఆ హత్య జరిగిన తర్వాత కూడా ఆవిడని బాగా వాడుకున్నారు. సునీతారెడ్డింటికి ఆవిడేగా వెళ్ళింది తెలుగుదేశం వాళ్ళ మీద చెప్పమని చెప్పి అంతా వాడారు, అంతా అయిపోయింది. కానీ ఆమె ఏమనుకుంది అంటే,
ఏం జరిగినా నా బిడ్డలు మంచికే కదా అనుకుంది, నా కూతురికి కూడా న్యాయం జరుగుతుంది కదా అనుకుంది. ఆమె కిందకి నీళ్ళు వస్తే గానీ ఆమెకు ఆ బాధ ఏంటో అర్థం కాల. ఇప్పుడు కూతురికి అన్యాయం జరుగు, ఇప్పుడు ఇద్దరు బిడ్డలండి, ఇద్దరు చెరొక కన్ను అనుకుంటారు, మరి ఒక కన్ను బాగుండి ఒక్కంట్లో కన్నీరు ఒక్కంట్లో పన్నీరు ఎట్లా ఒప్పుకుంటుంది తల్లి మనసు? కూతురు విషయం చాలాసార్లు ఆవిడ ఎత్తుంటుంది. ఒకప్పుడు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారితో కొడుకు కోసం తగాదా పడిందో, అలాగే కూతురు కోసం జగన్మోహన్ రెడ్డితో కూడా ఆవిడ తగాదా పడే ఉంటుంది. కాకపోతే ఆ పరిస్థితులు వేరు, ఈ పరిస్థితులు వేరు. అందుకే ఇలా ఈమె పద్దాగా విసిగిస్తుంది అనే, నువ్వు అసలు ఇక్కడ ఉంటే కదా ఈ గోళంతా, నువ్వు అసలు తాడేపల్లి ప్యాలెస్ వదిలిపెట్టి వెళ్ళిపో, ఈ వైసీపీ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా రాజీనామా చెయ్యి అని ఆవిడని నెమ్మది నెమ్మదిగా ఆవిడని అడ్డు తొలగించుకున్నారు. అడ్డు తొలగించుకుంటే ఆమె పాప హైదరాబాద్కే పరిమితమైంది. హైదరాబాదు పులివెందుల, హైదరాబాదు పులివెందుల, అంతకంటే ఆమెకి అసలు ఇంకొక పని లేకుండా పాప హైదరాబాద్లో ఉంది ఆవిడ. ఉంటే మళ్ళీ ఎక్కడైతే షర్మిల రాజకీయ ప్రవేశం చేసిందో, కొడుకు కోసం ఎలా అయితే చేసిందో, కూతురు కోసం కూడా వీళ్ళు హైదరాబాద్ నుంచి కాకోకుండా బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్ళారు సోనియా గాంధీ దగ్గరికి పరిష్కారం చేయమని కేసు. ఓకే, వాళ్ళు ఇచ్చిన సలహానే ఇది. ఇప్పుడు ఎవరు చెప్పినా వినేలాగా లేడు. బాగా తల దిమ్ము ఎక్కిపోయింది, నశాళానికి అంటించుకుని కూర్చున్నాడు నీ కొడుకు, మామూలుగా అయితే వినడు. రాజకీయాన్ని రాజకీయంతోనే కొట్టాలి, మీరు అసలు రాజకీయాల్లోకి రండి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన సలహానే ఢిల్లీలో. ఆ తర్వాతే నెమ్మదిగా తెలంగాణలో తెలంగాణ వైసీపీ అని పెట్టుకుని అక్కడి నుంచి నెమ్మదిగా ఢిల్లీ వయా హైదరాబాదు తర్వాత ఆంధ్రప్రదేశ్ వీళ్ళు ఇలా రూట్ మ్యాప్ పెట్టుకుని వచ్చారు. ఇప్పుడు వస్తే ఈమె నోరు మూయించడానికి ఈమె ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో తల్లి ఒంటరిగా ఉందని తెలిసి కూతురుంటే పప్పులు ఉడకవని చెప్పి ఆ టైంలో వచ్చి కలిశాడు. కేసీఆర్కి కాలుకి దెబ్బ తగిలితే అందరూ వచ్చి చూసి వెళ్ళిన తర్వాత కూడా దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు అప్పుడు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు వచ్చాడు? ఆ వంక పెట్టుకుని వచ్చి తల్లిని కలవటానికి వచ్చాడు. ఓకే, అసలు కలవాలనుకున్నది తల్లిని. తల్లిని కలిస్తే ఏంటి, షర్మిల లేనప్పుడు వచ్చి కలుస్తావా నువ్వు తల్లిని, అంటే ఏదో ఉందన్నమాట అంటారని చెప్పి కేసీఆర్ని కలిసే వంకతోటి కేసీఆర్ని జస్ట్ చూసినట్టు చూసి వచ్చి ఈమెను కలిశాడు, తల్లిని కలిశాడు. రాజీ ఏమి కుదరలా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. అయిపోయిన తర్వాత ఇవి ఇంకా ముదిరి 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 పాకానబడి ఆఖరికి ఒకరోజు అందరూ ఏమన్నారంటే, తల్లి నిజాయితీగా ఉంటుంది, ఎవరు పక్షం వహిస్తుందో ఇది ప్రపంచానికి అర్థం కావాలి అంటే ఇది ఒక లిట్మస్ టెస్టు, అందుకని నువ్వు సిద్ధం సభకి వెళ్ళేటప్పుడు పులివెందులు వెళ్ళి సమాధి దగ్గర నీ తల్లితో ప్రార్థన చేయించు అని చెప్పి ఎక్కిచ్చారు జగన్మోహన్ రెడ్డికి. సరే అని పిలిచాడు. ఏం బెదిరించాడో ఏం చేశాడో తెలియదు కానీ ఆ తల్లి వెళ్ళింది పాపం. వెళ్ళి ఆ రోజు ఆమె సీన్ గనక చూస్తే ఎంత అంటే, ఒక ఇంట్లో నుంచి ఒక 4-5 కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అక్కడెక్కడో పెట్టి ఇలా పనులు చేయించుకుంటారు చూడండి, సినిమాల్లో చూపిస్తారు ఈ సీన్లు, విడిగా మనం చూడడానికి అవకాశం ఉండదు కదా. అలాగుంది తప్పితే ఆమె ఫేసు ఆమె సంతోషంగా లేదు. అసలు ఎంత మొక్కుబడిగా ఆమె ప్రార్థన చేసింది అంటే, వాక్యం చదివింది అంటే, అది చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. ఈమె మనస్ఫూర్తిగా వాక్యం చదవట్లేదు అనే సంగతి జగన్మోహన్ రెడ్డి పసిగట్టి పద్దాక ఆవిడ వంక చూస్తున్నాడు. కానీ ఆవిడ కొడుకు చూపులో చూపు కూడా కలపల, అంత ముక్త సరిగా అన్యమస్తకంగా ఇష్టం లేని పని చేస్తున్నట్లుగా వాక్యం చదివేసేసి ఆ బైబిల్ ఆ ఫాదర్కి ఇచ్చేసేసి వచ్చేసింది. అదే ఆ తర్వాత షర్మిల ప్రార్థన చేయించుకుంది, వాక్యం చదివించుకుంది. ఆ రోజు చూసారా ఆవిడ ఎంత మనస్ఫూర్తిగా లీనమైపోయి చదివిందో చూసారుగా. పైగా తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి ఏడ్చుకున్నారు. ఈ హావభావాలు కానీ, ఈ భావావేశాలు కానీ, ఈ ఎమోషన్స్ కానీ ఆ రోజు ఎందుకు లేవు?
ఈరోజు ఎందుకున్నాయి? ఇక్కడే ఉంటే గనక ఇట్లాంటివన్నీ చేయాల్సి వస్తుంది, ఇట్లాంటివన్నీ చూడాల్సి వస్తుంది, నన్ను ఇద్దరు కలిసి ఇరికిస్తారు. ఇప్పుడు అటు కొడుకు చెప్పాలా, ఇటు కూతురుకు చెప్పాలా? న్యాయమేమో కూతురు పక్షాన ఉంది, అధికారము ఏమంటారు దాన్ని, ఒక రకమైన బలము, అవన్నీనేమో కొడుకు దగ్గర ఉన్నాయి. ఎందుకు వచ్చింది ఈ గోలంతా అని చెప్పి ఆవిడ అమెరికా వెళ్ళిపోయింది. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అందరూ ఏమంటున్నారు అంటే, అసలు నీ తల్లే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, ఏంటి అసలు నీ పక్కన న్యాయం ఉంటే నీ తల్లి ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోద్ది? అసలు రాజకీయాల్లో ఉన్న తల్లి కదా ఈ తల్లిని, నువ్వు ఎన్నిసార్లు వాడావు, వైజాగ్ ఎలక్షన్స్లో బలి చేసావా, తర్వాత గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే ఆవిడ్ని రాజీనామా చేయించి ఆ రాష్ట్రం నుంచి తరిమేశావా? నీ నువ్వు ఇంత ప్యాలెస్ కట్టుకున్నావు, నీ ప్యాలెస్లో తల్లికి చోటు లేదు కదా, తల్లికి ఒక రూమ్ లేదు కదా నీ ప్యాలెస్లో, ఇవన్నీ మాట్లాడుతున్నారని చెప్పి తల్లిని రప్పించాలి. ఎట్లా అయినా రప్పించడం కోసం ఎట్లా రప్పించాలి మరి, మామూలుగా అడిగితే రావట్లా. అందుకోసం ఏదో ఒకటి జరిగితే కానీ, ఒక పెద్ద విషయం జరిగితే కానీ ఆ పాషాణం కరగదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేశాడు. ప్లాన్ వేసి ఇప్పుడు వాళ్ళకి అలవాటే కదా, ఇప్పుడు కోడికత్తి కేసు నాలాంటి వాళ్ళు మాట్లాడితే మాట్లాడారంటారు. నిజంగా అక్కడ కుట్రుంటే, నిజంగా అది జరిగిన వ్యవహారమే అయితే గనక, నువ్వు అధికారంలో ఉండి నీ సొంత ఇంటి పని కదా అది, 5 ఏళ్ళు పట్టింది నీకు, 5 ఏళ్ళలో ఏం తేల్లా పట్టింది అంటే, ఆ ఏడవగా మొత్తుకోగా వాడి కోసం అందరు రాజకీయ నాయకులు ఇంటి చుట్టూ తిరిగిందా కోడికత్తి సీన్ తల్లి, అందరి దగ్గర కొంగుజాటి కొంగుజాసి న్యాయం చేయమని అడిగింది, హైదరాబాద్ వచ్చి కూడా తిరిగింది, నాబోటోల దగ్గరికి కూడా వచ్చింది ఆవిడ. అయితే వస్తే మరి ఏమైంది అప్పుడు? కానీ ఈ ఎలక్షన్స్లో ఎవరైతే ఉన్నారో ఎస్సీ వర్గానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి నేను దూరం అవుతానేమనే ఒక భయంతో బెయిల్ వచ్చేటట్లు చేశాడు. మరి అలా కాకుండా అది విచారించినట్లయితే గనక, నిజంగా అక్కడ కుట్ర కోణం ఉంది అని గనక నిరూపించినట్లయితే మేము నమ్మేవాళ్ళం ఇప్పుడైనా సరే ఈ రాయి దాడి వెనక కుట్ర లేదు అని. ఈరోజు చెప్తున్నాం ఈ దాడి వెనక కుట్రే ఉంది, ఈ కుట్రకి కారణం ఏంటి అంటే తల్లిని రప్పించుకోవాలి, తల్లిని రప్పించుకోవాలి అనే ఉద్దేశంతోనే. అయినా తల్లి సరే, నాకు అనుమానం తల్లి ఫోన్ కూడా చేసి ఉండదని జగన్మోహన్ రెడ్డికి, అందుకే విమలారెడ్డి చేత ఫోన్ చేయించారు. ఫోన్ చేయించి రావద్దునా వదినా పిల్లోడు అన్యాయం అయిపోతున్నాడు అని. అయితే విమలారెడ్డికి కూడా అత్తకి మతిపోయింది, వయసు అయిపోయింది కదా అని చెప్పి షర్మిల అంది కదా, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఓ పక్కన ఒక సొంత అన్న, నీకు అన్న చచ్చిపోయాడు, హత్య గావించబడ్డాడు, ఆ హత్యని 5 సంవత్సరాల్లో నువ్వు మీరు ఛేదించలేకపోయావు, ఏంటని నువ్వు అడిగావా మేనల్లుడిని? ఏంట్రా ఇది, నీ సొంత బాబాయి, నా సొంత అన్న, ఒక రక్తం పంచు పుట్టిన వాళ్ళం మేము, మరి మా అన్న చచ్చిపోతే నువ్వు పట్టించుకోలేదేంటి అని అడిగావా నువ్వు? పైగా ఆవిడికి స్క్రిప్ట్ ఇచ్చి, ప్రతి వాళ్ళకి స్క్రిప్టే ఇక్కడ, స్క్రిప్ట్ ఇచ్చి చదివించాడు. ఏమని, ఈ ఆడపిల్లలు బరితెగించిపోయారు, ఇంటి పరువు తీస్తున్నారు, వాళ్ళకి బుద్ధి చెప్పడానికి నేను బయటకు వచ్చాను అని చెప్పి మాట్లాడింది. ఈవిడ అక్కడికి ఫోన్ చేస్తే కూడా అక్కడి నుంచి రెస్పాన్స్ లేదు. ఆఖరికి భారతి ఫోన్ చేసి, రాత్తయ్యా నీ కొడుకు ఏమైపోద్దో అంటే కూడా ఆవిడ రావట్లేదు. అంటే రాకపోవడం ఒక ఎత్తు అయితే, అక్కడికి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలుసు, నేను అందుకే రాను అంటూ కరాఖండిగా తేల్చి. ఆ పరిస్థితులు ఏంటి అంటే, షర్మిలాతోటి నువ్వు రాజకీయాలు మానిపించు, నాకు అనుకూలంగా ప్రచారం చెయ్యి, ఇదే ఉంటుంది. అందుకే ఆమె వెళ్ళిపోయింది. ఇక్కడుంటే చేయాల్సి వస్తుందని షర్మిల నోరు మూపించాలి ఫస్ట్. షర్మిలాని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో కూర్చోబెట్టాలి, హైదరాబాద్లో కూర్చోబెట్టాలి. సునీతారెడ్డి వెళ్ళి ఆమె అపోలో హాస్పిటల్లో పనిచేస్తుంది కాబట్టి ఆమె ప్రాక్టీస్ చేసేసుకోవాలి. మొత్తం రోడ్డు క్లియర్ అయిపోవాలి, మనకు ట్రాఫిక్ జామ్ ఉండొద్దు. ఇప్పుడంతా ట్రాఫిక్ జామే, ఈ ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పడే తపనలో భాగంగానే ఈ రాయి దాడి జరిగింది. తప్పితే వేరేగా కాదు, అది రాయి కాదు ఏమీ కాదు, ఆ దండకున్న కొక్కెం గుచ్చుకుంది, దాన్ని ఈ విధంగా చెప్పి
అంటే స్వామి కార్యము స్వకార్యం అంటారు దీన్నే. ఇలా రెండు రకాలుగా మూడు రకాలుగా పనికొచ్చేలాగా చేసుకుందామని చూశారు. వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా విజయలక్ష్మి మటుకు ఎలక్షన్ అయ్యే వరకు అమెరికా నుంచి రాదు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.